हाई व्यूअर्स वेलकम टू युवर फेवरेट शो सोगशूड धर्म मन सोगशूड धर्म बंजारा हिल्स रोड नंबर वन आपोजिट ताज बंजारा श्री परिणय सारीस अंड सूट्स को वच्चेसामंडी शोरूम लो चाला सारीस उन्नाई वाटलो नेनु मीकु इप्पुडु कोन्नि डिफरेंट सारीस चूपिंचडानिकि रेडीगा उन्नानु मरि मीरु कूडा रेडीगा उंडंडि సారీస్ అండ్ సూట్స్ లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు హలో వాసంతి గారు హలో ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు ఇవాల మనం కడ్డీ జార్జెట్ చూస్తున్నాం కడ్డీ జార్జెట్ మొత్తం టోటల్ సారీస్ అన్ని కడ్డీ జార్జెట్ టోటల్ సారీస్ అన్ని కడ్డీ జార్జెట్ దాంట్లోనే డిజైన్స్ అండ్ కలర్స్ ఓకే ఫస్ట్ సారీ చూద్దామా ఇది మెరూన్ అంటే డార్క్ మెరూన్ కూడా కాదండి మనకి గ్రేప్ కలర్ లాగా కూడా కనిపిస్తుంది దాంట్లోనే కొంచెం షేడెడ్ లాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ హాఫ్ మీటర్ పల్లు మాత్రమే ఇచ్చారు దీంట్లో మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు టోటల్ సారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీతోనే వస్తుంది మిడిల్ లో వచ్చేసి మనకి లీవ్స్ లాగా ఒక చిన్న బంచ్ ని తీసుకున్నారు అది టూ లైన్స్ ఇచ్చారు అన్నమాట ఆ బంచ్ అనేది అటు ఇటు వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లోనే మనకి ఒక చిన్న క్రీపర్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడ ఏదైతే క్రీపర్ ఇచ్చారో టూ సైడ్స్ కూడా పల్లూకి సేమ్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు సేమ్ బోర్డర్ వస్తుంది ఇక్కడ కూడా దానికి అటు ఇటు వచ్చేసరికి మనకి డాట్స్ లాగా వచ్చింది అంటే బోర్డర్ కూడా మనకి yellow బ్యాక్గ్రౌండ్ లోనే తీసుకున్నారు మనకి పల్లు ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బోర్డర్ కూడా వచ్చింది సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ అనుకున్నాం కదా లైట్ కలర్ అంటే లైట్ షేడ్ లో మెరూన్ వచ్చింది సేమ్ దాని ఆ కలర్ కి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ తో మనకి పల్లు అలాగే బోర్డర్స్ ఇచ్చారన్నమాట టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇట్లా చెక్స్ లాగా డిజైన్ చేశారన్నమాట మొత్తం అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది దానికి ఒక క్రీపర్ లాగా యాడ్ చేశారు ఇది మిడిల్ పార్ట్ లో మనకి ఇలా ఉంటుంది తర్వాత ఒక 5 టు 6 ఇంచెస్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ yellow బోర్డర్ కాకుండా ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ లీఫ్ లాగానే మనకి ఒక డైమండ్స్ లాగా లుక్ వచ్చే విధంగా మనకి టోటల్ క్రియేట్ చేశారు ఫుల్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ లాగా వస్తుంది ఇట్లాగే బ్లౌజ్ మనకి పల్లు కలర్ వస్తుంది yellow కలర్ బ్లౌజ్ ఇచ్చారు టోటల్ గా మనకి పల్లు అలాగే బోర్డర్స్ ఏ కలర్ వచ్చాయో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది దానికి బోర్డర్స్ మనకి పల్లులో అలాగే త్రూ అవుట్ సారీ అంతా బోర్డర్స్ ఏదైతే కడ్డీ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని వన్ సైడ్ మాత్రమే మనకి ఇక్కడ డిజైన్ చేశారన్నమాట ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది 13,190 నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు నెక్స్ట్ మనం బ్లూ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది దానికి మనకి కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారు ఈ కాంట్రాస్ట్ పల్లు అనేది మనకి సారీలో కూడా కొన్ని ప్లేసెస్ లో మనకి మిక్స్ చేశారు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అంతా కూడా డార్క్ రాణి పింక్ పల్లు తీసుకున్నారు దాంట్లో ఒక బోర్డర్ స్టైల్లో అంటే ఒక పావు మీటర్ మాత్రమే మనకి పల్లు ఇచ్చారన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా టూ వేరియేషన్స్ చూపించారు పైన వచ్చేసి మనకి ఇట్లా షేప్ ఉండేటట్లుగా తీసుకున్నారు ఎక్స్ లాగా తర్వాత ఇంకొక చోట వచ్చేసరికి ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు మిడిల్లో మాత్రం మళ్ళీ కిందకు వచ్చేసరికి పైన ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఇస్గా అక్కడ కూడా కంటిన్యూ చేశారు టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు దాంట్లో మనకి డైమండ్స్ వచ్చేటట్లుగా వచ్చింది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రీపర్ని కూడా యాడ్ చేశారన్నమాట ఈ పల్లులో టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ తీసుకున్నారో త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది ఈ సారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మిడిల్ పార్ట్ లో మనకి డిజైన్ ఎట్లా ఉంది అనేది మిడిల్లో అంతా బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకుని మధ్యలో అక్కడక్కడ మాత్రమే మనకి డైమండ్ స్టైల్లో లోపల పింక్ బయట వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కనిపించేటట్లుగా తీసుకున్నారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇట్లాగే అక్కడక్కడ బ్లాక్స్ టైప్ లో వస్తుంది మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో ఇట్లా డైమండ్స్ లాగా డిజైన్ చేశారన్నమాట సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ ఇలాగ వస్తుంది తర్వాత కింద పైన బోర్డర్స్ తర్వాత మనకి యాడ్ చేశారు మల్టీ కలర్ కాంబినేషన్ బ్లూ
పింక్, గ్రీన్, ఆరెంజ్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇంతకు ముందు నేను మీకు పల్లూలో ఏదైతే డిజైన్ చూపించానో సేమ్ అదే డిజైన్ని మనకి ఎక్స్ లాగా సేమ్ అదే డిజైన్ని మనకి ఈ పార్ట్ అంతా అలాగే కింద బోర్డర్ని టచ్ చేస్తూ మిగిలిన పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు ఇట్లా. ఈ శారీకి మరి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పింక్ అంటే మనకి పళ్ళు ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషనే మనకి సేమ్ మెటీరియల్లే ఇచ్చారు. దానికి బోర్డర్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కడ్డీ బోర్డర్ ఏదైతే తీసుకున్నారో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 13,990. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం లైట్ ఆరెంజ్ చూస్తున్నాం. లైట్ ఆరెంజ్ షేడ్. ఓకే, మనకి టోటల్ అంతా కూడా మనకి జరీతోనే డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ కాంబినేషన్ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో మనకి హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకు ఒక బోర్డర్ లాగా వచ్చింది. ఆ బోర్డర్లో కూడా క్రాస్ లైన్స్, ఇక్కడ వచ్చేసరికి జిగ్జాగ్ లైన్ లాగా వచ్చింది అన్నమాట. మనకి చిన్న పళ్ళునే ఇచ్చినా కూడా మొత్తం టోటల్ మనకి జరీ ఇవ్వడం వలన మంచి లుక్ వచ్చింది. సేమ్ మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో ఇదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి త్రూ అవుట్ శారీ బోర్డర్స్గా కూడా మనకి డిజైన్ చేయడం జరిగింది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. సింగిల్ కలర్ అయినా కూడా చాలా అట్రాక్టివ్గా ఉందండి ఈ శారీ. కలర్ కూడా మంచి కలర్, అంటే డార్క్ ఆరెంజ్ కాదు, అలానే లైట్ షేడ్ కాకుండా మీడియం రేంజ్లో ఉంది ఈ కలర్ వచ్చేసి. దానికి మనకి చిన్న చిన్న బుటీస్, ఒక చిన్న ఫ్లవరు, అలాగే ఫోర్ లీవ్స్ దానికి చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, చాలా క్యూట్గా ఉన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది, సేమ్. ఓకే, బేస్ కలర్ ఏదైతే ఉందో దానికి గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేస్తే ఇంకా చాలా బాగుంది ఈ శారీకి. అంటే మనకి గోల్డెన్ గోల్డ్ బ్లౌజ్ కనుక ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ బ్లౌజ్ కూడా వేసుకుని, లేకపోతే రెండు పీసెస్ తీసుకుని మనం హాఫ్ హాఫ్ చేసుకుని కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 9,000. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం కడ్డీ జార్జెట్ లోనే ఇంకొక డిజైన్. కడ్డీ జార్జెట్ లోనే ఇంకొక డిజైన్. ఓకే, బ్లూ కానీ లైట్ బ్లూ, మొత్తం కూడా లోటస్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. దీనికి ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ కాకుండా మనకి అంటే వేరే కలర్ కూడా మనకి దీంట్లో యాడ్ చేశారు డిజైనింగ్ లో వచ్చేసి. పళ్ళు మాత్రం మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది. ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళులో కూడా మనకి క్రీమ్ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ బూటీస్ అనేవి డిజైన్ చేశారు. మిడిల్ బ్లాక్ అంతా కూడా టూ సైడ్స్ ఎడ్జస్ట్కి వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ అలాగే క్రీపర్ని యాడ్ చేశారన్నమాట. ఇదే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్కి ఇంకొక చిన్న బోర్డర్ని కూడా అటాచ్ చేశారు. పైన మనకి క్రీమ్ కలర్ అలాగే పింక్ కలర్తో జిగ్జాగ్ లైన్స్. ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో డిజైన్లో ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ యాజ్ టీజ్గా ఇక్కడ సేమ్ ఇవ్వకుండా కొంచెం వేరియేషన్ చూపించారు. ఈ ఫ్లవర్ డిజైన్లో కొంచెం వేరియేషన్ చూపించారు. ఈ శారీకి టూ సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. లోటస్ ఫ్లవర్కి లోపల బడ్ ఏదైతే ఉందో ఆ బడ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇక్కడ ఉంది కాబట్టి లోపల మనకి ఇక్కడ వైలెట్ కలర్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇలాగే వస్తుంది డిజైన్. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. మనం ఈ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో బ్లౌజ్. ఏదైనా స్టోన్ వర్క్ తీసుకోవచ్చు. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ని ఇచ్చారు. దీని బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చారు కదా, వైలెట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 8,390. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం ఆనియన్ పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్. ఓకే, క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మనకి జరీతో డిజైన్ చేశారు. చిన్న చిన్న సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా చిన్న పళ్ళునే, ఒక హాఫ్ మీటర్ పళ్ళునే ఇచ్చారు. ఈ హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా మనకి జరీ డిజైన్ చేయడం వల్ల ఏంటంటే ఆ జరీ డిజైన్ అనేది కనిపించట్లేదు, కానీ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా మనకి అనిపిస్తుంది, తెలుస్తుంది. మొత్తం అంతా కూడా మంచి షైనింగ్ ఉందన్నమాట క్రీమ్ కలర్లోనే. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ తీసుకున్నారు. మనకి పళ్ళు ఏదైతే కలర్ ఇచ్చారో పళ్ళు కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఇదే బోర్డర్స్ మనకి చిన్న చిన్న చెక్స్ లాగా ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేశారు. కింద బోర్డర్లో ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. లీఫ్ బోర్డర్ని మనకి ఒక క్రీపర్ లాగా ఇట్లా క్రాస్గా తీసుకున్నారనమాట లీవ్స్ని. దానిపైన బుటీస్ చూసినట్లయితే ఆనియన్ పింక్ కలర్ మీద ఒక చిన్న బుటీస్ బంచ్ని ఒక డ్రాప్ షేప్లో మనకి తీసుకున్నారు.
ఫుల్ సారీ అంతా కూడా మనకి బొటీస్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇచ్చారు. పైన మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే బోర్డర్ని మనకి వన్ సైడ్ ఇచ్చారు. మనం దీనికి ఆనియన్ పింక్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. నెక్ పార్ట్ అలాగే హ్యాండ్స్లో స్టోన్ వర్క్ ఏదైనా చేయించుకుంటే అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 9090. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తారు? నెక్స్ట్ మనం మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. కడ్డీ జార్జెట్ లోనే మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు అనేది హాఫ్ మీటర్ పైననే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ తో మనకి ఫుల్ జరీ వచ్చేటట్లుగా తీసుకున్నారు. తర్వాత టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి వన్ కడ్డీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న క్రీపర్ ని తీసుకున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళుకి బోర్డర్స్. ఇదే బోర్డర్ సేమ్ మనకి పైన కూడా కంటిన్యూ చేశారు బోర్డర్స్ లో. కాకపోతే ఏంటంటే కడ్డీ బోర్డర్ లో మనకి పింక్ కలర్ కనిపిస్తుంది, అట్లాగే మెహందీ గ్రీన్ కలర్ లో మనకి సన్నటి క్రీపర్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ కంటిన్యూ అయిపోతుంది. అంటే ఇక్కడ లైట్ కలర్ వల్ల మనకి కనిపించట్లేదు, కాకపోతే సేమ్ డిజైన్ ని ఇక్కడ కూడా ఇచ్చారనమాట. మనకి 2 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి షోల్డర్ పార్ట్ అంతా కూడా. తర్వాత కుచిల్ల పార్ట్ లో 2.5 మీటర్స్ తర్వాత టోటల్ మిగిలిన శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. మొత్తం ఒక క్రీపర్ లాగా డిజైన్ చేసి మిడిల్లో ఒక ఫ్లవర్ ని ఇచ్చారు. రెండు వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కవర్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్? బ్లౌజ్ మనకి పింక్ వస్తుంది. దీనికి సేమ్ బోర్డర్ అండి, మనకి కడ్డీ బోర్డర్ ఒకటి క్రీపర్ ఒకటి ఏదైతే ఇచ్చారో శారీలో సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 11,990. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం బ్లూ, డార్క్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ వేరు, ఇది కొంచెం డిజైనర్ వేరు. మనం ఇంత ముందు చూసిన శారీస్ అన్ని మిడిల్ లో అంతా కూడా మొత్తం ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఏ కనిపిస్తుందండి. దీంట్లో అలా కాకుండా ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే బాగా హైలైట్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళులో వన్ సైడ్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇచ్చారు, ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది బోర్డర్ వచ్చేసి. ఇదే బోర్డర్ ని మనకి క్రాస్ లైన్స్ లాగా త్రూ అవుట్ శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వకుండా పళ్ళు కూడా మనకి శారీ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి శారీ పళ్ళు కూడా డిజైన్ చేశారనమాట. దీంట్లో మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ ని మిడిల్లో ఒక బిగ్ ఫ్లవర్ ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఒక క్రీపర్ ని ఇచ్చారు. ఇది ఒక 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అట్లా సేమ్ ఇక్కడ ఎట్లా అయితే వచ్చిందో సేమ్ డిజైనే మనకి కొంచెం స్మాల్ సైజ్లో కంటిన్యూగా ఫుల్ శారీ అంతా కూడా మనకి క్రీపర్ అనేది వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి క్రీపర్ వస్తుంది స్కర్ట్ బోర్డర్ టైప్లో. మనం అంటే స్టెప్స్ పెట్టినట్లయితే కనుక రెండు బోర్డర్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తాయి. ఒక బోర్డర్ అంటే స్టెప్ తీసేసినట్లయితే కనుక సింగిల్ లేయర్ అయితే కనుక మనకి ఈ బోర్డర్ వచ్చేసి మనకి షోల్డర్ పైన, అలాగే కింద బోర్డర్ వచ్చేసి మనకి హ్యాండ్ పైన అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది. పైన కింద మాత్రం సిల్వర్ జరీతో డిజైన్ వస్తుంది, ప్లస్ పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ డిజైన్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బోర్డర్స్ అనేవి త్రూఅవుట్ శారీ అంతా కూడా 3 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి పింక్ కలర్లో ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ పార్ట్ కూడా పింక్ కలర్లో ఇచ్చి వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి కడ్డీ బోర్డర్ ఇట్లా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 15,990. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం కడ్డీ జార్జెట్ లోనే ఎల్లో కాంబినేషన్, ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో. మ్యాంగో ఎల్లో ఫుల్ సారీ అంతా మనకి డిజైన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూసినాం, సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ డిజైన్ వచ్చింది, చిన్న చిన్న చెక్స్ని సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఒక 1.5 మీటర్ పళ్ళు మాత్రమే వచ్చింది. ఈ ఇక్కడ ఏదైతే బోర్డర్లో మనకి 2 కలర్స్తో లైన్స్ తీసుకున్నారో ఇదే బోర్డర్ మనకి యాజ్టీస్గా కొంచెం బిగ్ సైజ్లో పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్ క్రియేట్ చేశారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ బుటీస్లో పైన ఫ్లవర్ షేప్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే పైన ఫ్లవర్ షేప్ అంతా తీసుకున్నారు. తర్వాత కింద వచ్చేసి మనకి జరీ కలర్ కాంబినేషన్తో లీవ్స్ పార్ట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా గ్రాండ్గా వచ్చేటట్లు ఫుల్ శారీ మనకి ఇట్లాగే డిజైన్ చేశారు చిన్న చిన్న బుటీస్తో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మజంటా పింక్ కలర్ ఏదైతే ఉందో ఈ శారీలో బుటీస్లో చిన్న చిన్న ఫ్లవర్స్లో మనకి ఏదైతే కలర్స్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ కూడా మనకి డిజైన్ చేయించుకుని మనం ఈ బోర్డర్ని దానికి అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఏదైనా ప్యాచ్ వర్క్స్ లాగా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 9,690.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం కడ్డి జార్జెట్ లోనే పింక్ కాంబినేషన్ చూస్తున్నాం. ఇదంతా కూడా మనకి లైన్స్ లాగా ఇచ్చారు, చిన్న పళ్ళు ఇచ్చారు, మనకి పావు మీటర్ పళ్ళునే వచ్చింది. దాంట్లో టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఇట్లా కడ్డీ లాగానే తీసుకుని క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన బోర్డర్ లో కూడా సేమ్ యాడ్ చేశారన్నమాట. కడ్డీ బోర్డర్ అదే వచ్చింది. తర్వాత త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఒక క్రీపర్కి ఫ్లవర్స్ ఇచ్చి దాన్ని క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఆ ఫ్లవర్స్లో కూడా ఒకటే సింగిల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ కాకుండా మనకి టూ వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్ లాగా ఒక ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెము పెటల్స్ ఎక్కువ తీసుకుని లోపల కొంచెం సన్ ఫ్లవర్ టైప్లో లుక్ వచ్చేటట్లుగా తీసుకున్నారనమాట. క్రీపర్స్ మాత్రం మొత్తం టోటల్ సారీ అంతా కూడా ఎక్కడా కూడా గ్యాప్స్ రాకుండా ఫుల్ శారీ మెయింటైన్ చేశారు. ఇట్లాగే క్రాస్ లైన్స్తో ఫుల్ డిజైన్తో ఫుల్ శారీ మెయింటైన్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. గోల్డ్ కలర్ బ్లౌజ్కి మనం దీంతో ఏదైనా ప్యాచెస్ లాగా గోట్ వర్క్ లాగా ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఎక్కువ మనకి గోల్డ్ కనిపిస్తుంది కాబట్టి రాణి పింక్ కలర్ ఇది ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్యాచ్ వర్క్స్ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే బ్లౌజ్ని బాగా హైలైట్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ అండి 9090. నెక్స్ట్ ఏ సారీ? నెక్స్ట్ మనం కడ్డీ జార్జెట్ లోనే బ్లూ కలర్ చూస్తున్నాము. ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ. కొంచెం ఇది బిగ్ బోర్డరే ఇచ్చారండి మనకి పళ్ళులో. మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో ఫ్లవర్స్ డిజైన్ కాకుండా జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. అటు ఇటు వచ్చేసి మనకి డైమండ్ షేప్ లో వచ్చేటట్లుగా తీసుకుని ఒక చిన్న మామిడి పిందల డిజైన్ ని మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఎడ్జెస్ లో. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి పైన కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ కాకపోతే ఈ డైమండ్స్ అనేది కొంచెం షేప్ డిఫరెంట్గా వచ్చేసింది, కొంచెం ఇట్లా పొడవుగా వచ్చేటట్లు తీసుకున్నారు. తర్వాత కింద వచ్చేసరికి మామిడి పిందల డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఇదే డిజైన్ మనకి సేమ్ కింద కూడా యాజ్ టీజ్గా కంటిన్యూ చేశారు. దాంతోపాటు ఇంకొక డిజైన్ కూడా యాడ్ అవుతుంది. అంటే కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. టూ బోర్డర్స్ కూడా మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ మనకి హిల్స్ లాగా వస్తుంది. మొత్తం డిజైన్ అంతా కూడా ఇట్లా హిల్స్ లాగా తీసుకున్నారు. ఆ హిల్స్ మధ్యలో కూడా ఒక హిల్ వచ్చేసి మనకి జరీతో వస్తే ఇంకొకటి మనకి ప్లెయిన్ కనిపిస్తుంది. ఈ ప్లెయిన్ కనిపించిన దాంట్లో అంటే మొత్తం అంతా సారీ కలర్ కనిపిస్తుంది కాబట్టి దాని లోపల డాట్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చారు. ఇది ఒక బిగ్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. మిగిలిన శారీ అంతా కూడా మిడిల్ పార్ట్లో టూ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి బిగ్ ఫ్లవర్ షేప్లో చిన్న బుటీ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి మనకి డ్రాప్ టైప్లో చిన్న బుటీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా ఫుల్ శారీ గ్రాండ్గా ఉండేటట్లుగా వచ్చింది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాబట్టి మనం జరీ ఏదన్నా జరీ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ పీస్ తీసుకుని దీన్ని మనం ప్యాచ్ వర్క్స్ లాగా డిజైన్ చేయించుకుంటే అందంగా ఉంటుంది. మనకి అంటే పళ్ళులో బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కంటిన్యూ చేశారు మనకి వన్ సైడ్. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,590. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం కడ్డీ జార్జెట్ లోని ఇప్పటి వరకు హెవీ చూసాం కదా. ఓకే, ఇది లైట్ వెయిట్ పల్లుపాట్లో మనకి ప్రింటెడ్ వర్క్ వచ్చింది, అలాగే మనకి జరీతో కూడా ఇచ్చారు. ఒక పావు మీటర్ మాత్రమే వచ్చింది. ఇక్కడ ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి ఫుల్ ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. చాలా బ్రైట్ కలర్, అంటే మనకి సారీ అంతా కూడా మిర్చి కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి దానికి బ్లాక్ కలర్ తో ప్రింట్ వర్క్ రావడం వల్ల ఇంకా అందం వచ్చింది. తర్వాత ఇదంతా కూడా మనకి కాపర్ జరీ అలాగే గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న మామిడి పిందలతో మనకి బ్లాక్ కలర్ లైన్ ఇచ్చారనమాట. ఒక చిన్న అంటే పళ్ళులో చిన్నగా మాత్రమే ఇచ్చారు, చిన్న బోర్డర్ లాగా. తర్వాత త్రూ అవుట్ సారీ బోర్డర్ చూసినట్లయితే మనకి త్రీ వేరియేషన్స్, పైన గోల్డ్తో మనకి సన్నటి లైన్స్, తర్వాత బ్లాక్ కలర్ మెటీరియల్లోనే మనకి జరీ లైన్స్ ఇచ్చారు. తర్వాత మనకి ప్రింటెడ్ వర్క్ ఒక బోర్డర్ లాగా తీసుకుని కడ్డీ బోర్డర్ లాగా దాంట్లో ఒక క్రీపర్ని బ్లాక్ కలర్తో ప్రింట్ ఇచ్చారనమాట. తర్వాత మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో పైన సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ డిజైనింగ్లో మనకి టూ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. టోటల్ శారీ అంతా బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే క్రాస్ లైన్స్ కనిపిస్తున్నాయి, అలాగే డాట్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ మీరు డాట్స్ కనిపిస్తున్నాయి, అలాగే క్రాస్ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే టూ వేరియేషన్స్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. తర్వాత బ్లాక్ కలర్తో ప్రింటెడ్ వర్క్ వచ్చింది. ప్రింటెడ్ వర్క్ తర్వాత మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ప్రింట్ వచ్చింది. ప్రింట్ పైన మనకి మొత్తం జరీతో డిజైన్ చేశారు. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కొంచెం చేంజ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ వస్తే ఇక్కడ మనకి కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్, ఎల్లో షేడ్, ఇట్లా మనకి కొంచెం కలర్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ వచ్చారు. అంటే అన్ని ఫ్లవర్స్లో కూడా మనకి కాపర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాకుండా కలర్స్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. బ్లౌజ్ మనకి
ప్లెయిన్ వస్తుంది క్రేప్ లా. క్రేప్, ఓకే. క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. ఇది కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా వచ్చింది, బ్లాక్ కలర్ తో లైట్ గా లైన్స్ లాగా కనిపిస్తుంది. అలాగే మనకి లోపల ఒక క్రీపర్ కూడా కనిపిస్తుంది. మొత్తం ప్లెయిన్ క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7,990. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం గ్రే కలర్ చూస్తున్నాం కడ్డీ జార్జెట్స్ లోనే. బోర్డర్ వచ్చి నియాన్ కలర్స్ వస్తాయి. మొత్తం టోటల్ సారీ అంతా గ్రే కలర్ ఏనా? టోటల్ సారీ అంతా గ్రే కలర్. ఓకే. పళ్ళు మనకి కొంచెం పింకిష్ కలర్ వచ్చింది. పింకిష్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. చిన్న ఒక బోర్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ బోర్డర్ లాగా మనకి పళ్ళు వచ్చింది అనమాట. అడ్రస్ లోకి వచ్చేసరికి మనకి నియాన్ కలర్స్ లోనే సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. తర్వాత మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ తో సెల్ఫ్ ప్రింట్ వర్క్ వచ్చింది. తర్వాత దానిపైన మనకి మ్యాంగో డిజైన్ తో లోపలంతా కూడా మనకి క్రీపర్ అటాచ్ చేసి అవుట్ షేప్ అంతా కూడా మ్యాంగో వచ్చేటట్లుగా తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మనకి మిడిల్లో ఇలాగే వస్తుంది. అలాగే అడ్జస్ట్ లో మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ ఒక అంటే జరీతోనే బ్లాక్ కలర్ మీద ఇట్లా వేవ్స్ లాగా లైన్స్ తీసుకున్నారు. కింద మనకి 3 వేరియేషన్స్ నియాన్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం రోజ్ కలర్, తర్వాత వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ లాగా, ఇక్కడికి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అంటే పీచ్ కలర్ లాగా వచ్చింది. మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని ఇక్కడ అటాచ్ చేశారనమాట. అంటే వేరియేషన్ చూపించారు మనకి. కలర్ బోర్డర్స్ వచ్చేసి కింద వచ్చేటట్లు, అలాగే పైన ఏదైతే జరీ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ వచ్చేసరికి మనకి మిడిల్లో వచ్చేటట్లుగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ ప్లెయిన్ కలర్స్లో కూడా మనకి ఏంటంటే లోపల డిజైన్ వచ్చింది ఒక్కొక్క చోట. ఇక్కడ వచ్చేసరికి మనకి అంటే ట్రయాంగిల్ షేప్లో ఒక డాట్ టైప్లో తీసుకున్నారు. తర్వాత ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ లాగా, ఇక్కడ డాట్స్ లాగా, అట్లా మనకి ఏంటంటే ప్రతి ఒక్క కలర్లో కూడా వేరియేషన్ ఉంది అంటే డిజైనింగ్లో. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, నియాన్ కలర్లోనే పింక్ కలర్ ఇచ్చారు. దాంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. బోర్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ లుక్ ఉండేటట్లుగా తీసుకున్నారనమాట. కింద కడ్డీ బోర్డర్ లాగా ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా త్రూ అవుట్ శారీ అంతా కంటిన్యూ చేసి వైలెట్ కలర్ కాంబినేషన్లో మనకి ఒక క్రీపర్ని యాడ్ చేశారు. చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చేసి ఫ్లవర్స్తో ఒక క్రీపర్ని యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 8,490. ఓకే వాసంతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి కడ్డీ జార్జెట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి కడ్డీ జార్జెట్లో డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ్య శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగశ్యుడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బై బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130 ఛానల్లో చూడండి.